పాప అలౌడ్ నటరాజ్ మాస్టర్ గారు ఇప్పుడే హౌస్లో ఎలిమినేట్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది. సో ఆడియన్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, మోస్ట్లీ ఇందులో క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ మాస్టర్, ఎలా ఉన్నారు? సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌస్లో మీరు ఏడ్చారు, నవ్వారు, బాధపడ్డారు, టాస్క్లు ఆడారు. సో ఇంకా మిగతా ఏడుగురు కంటెస్టెంట్స్ అయితే హౌస్లో ఉన్నారు, అంటే వాళ్ళు వర్తబులా మీరు వర్తకారని బయటకు వచ్చారు, అసలు మీరేమనుకుంటున్నారు? అంటే నేను జనాల దాకా, అంటే ఇది ఓటీటీ, అదే స్టార్మాలో కనుక వచ్చుంటే దీని లెవెల్ వేరేలాగా ఉండేది. నా పేరు ఓటీటీ కాబట్టి ఆ ఓటీటీకి సంబంధించిన ప్రేక్షకులు మాత్రం ఒక సెగ్మెంట్లో ఉంటారు, టీవీకి కొంత ఉంటారు, ఈ రెండు కంబైన్డ్ ఉండదు ఇప్పుడు. సో దానివల్ల ఏమైందంటే, ఎవరైతే ఎక్కువ ఓట్స్ వేయాలనుకున్నారో వాళ్ళ దాకా నేను వెళ్ళాలి అని అంటే, సోషల్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్. నాకు క్లియర్ ఇదైతే, నేను అన్నీ కనుక్కున్నాను లోపల కూడా. నాకేంటంటే, నాకు ముగ్గురు ఫ్రెండ్స్ నాకు నేనే చెప్పారంటే, పోయినసారి సీజన్ 5లో నేను ఏదైతే 4th నా ఎలిమినేషన్ అయిపోయాను, ఈవెన్ టీవీలో కూడా మీరు 4th వీక్ బయటకు వస్తారు కదా, మరి ఓటీటీ ఆడియన్స్ చెప్తాను 4th వీక్, ఎందుకంటే నేను తెలీదు అప్పుడు, నేను జనాలకు తెలీదు. అండ్ తెలియకపోవటం రెండోది వచ్చేసి, నేను సోషల్ మీడియా నేనేం పెట్టుకోలేదు అప్పుడు కూడా. అప్పుడేంటి, నేనేం మాట్లాడానో అది 1 అవర్ ఫుటేజ్లో రాలేదు. దాని తర్వాత నేను ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చాను. ఆ నేను బయటకు వచ్చిన నాలుగు వారాలు ఉంటాయి కదా, నేను వచ్చింది 4 వారాల్లో, మళ్ళీ 4 వారాలు ఉంటాయి కదా, ఆ 4 వారాల్లో నాగార్జున గారు కూడా చెప్పారు, నటరాజ్ చెప్పింది కరెక్టు, నటరాజ్ అదే అన్నాడు ఇది అన్నాడు అని అలా బయట మంచి పేరు వచ్చింది నాకు. దాని తర్వాత కొంతమంది ఆడియన్స్కి నేనేంటిది, నేనేం ఆడాను, నేను ఎలా ఉన్నాను, నాలాగా ఉన్నాను అనేది క్లారిటీ అయిపోయింది. ఇప్పుడు నేను ఓటీటీకి వెళ్ళేటప్పటికి ఏంటంటే, ఈ ఎవరైతే అంతకుముందు సీజన్ 5లో పెట్టుకున్నారో సోషల్ మీడియా, ఇక్కడ అంటే ఇప్పుడు పేరు వచ్చింది కదా, ఇంకా నాకు నా గేమ్, ఇప్పుడు నేను జనాలు కలిసింది, నా గేమ్ బాగా ఆడితే ఆటోమేటిక్గా నాకు ఓట్లు వేస్తారనే ధీమాతో వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు కూడా నేను చెప్పింది అంటే, మా ముగ్గురు ఫ్రెండ్స్ కానీ మా బ్రదర్కి కానీ, ఎవరైతే నాకు ఎగెనిస్ట్గా, నేను అన్నెసరీగా కొంతమంది పెయిడ్ సోషల్ మీడియా వాళ్ళు నాకు ఎగెనిస్ట్గా మాట్లాడతారో వాళ్లతో ఫైట్ చేయండి, అంతేగాని మనకి, మనకు ప్రమోషన్ కాదు, వాళ్లతో ఫైట్ చేయండి.